విశాఖ ఏజెన్సీ వరుస రాష్ట్ర సరిహద్దు మండలమైన ముంచంగి పుట్టు మన్యం ప్రాంతంలో రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ఈ నెల 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు మండల ప్రజా ప్రతినిధులు, వర్తకులు, ఉద్యోగులు, ప్రజలు స్థానిక సర్పంచ్ సీసా సుభాష్ అధ్యక్షతన ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇందులో భాగంగా మండలంలో కోవిడ్ ను అరికట్టడానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, సూచనలు, సలహాల గురించి చర్చించి ఈ 13 రోజుల పాటు అన్ని దుకాణ సముదాయాలు మూతపడతాయని, కావున నిత్యావసర సరుకుల నిమిత్తం ఎవరూ బయటకు వెళ్లొద్దని, ముందస్తుగానే అన్ని రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు. అయితే ఇందుకు సంబంధించి తీర్మాన ప్రతిని మండల తహసీల్దార్, ఎంపీడీఓ మరియు పోలీస్ శాఖ వారికి అందజేసి ఈ స్వచ్ఛంద లాక్డౌన్ కు అందరూ సహకరించాలని వారు కోరారు. నేను హెడ్ క్వార్టర్ ముంచంపుడు మండల సర్పంచ్నండి. మేము స్వచ్ఛతంగా లాక్డౌన్ పాటించాలని నిర్ణయించుకున్నామండి. మా ముంచంపుడు మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ ప్లస్ మిగతా సర్పంచ్లందరూ కలిసి ఈ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల, అందులో మాది ఒరిస్సా సరిహద్దులు ఉండడం వల్ల అటు ఇటు రవాణా ఎక్కువ జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని అందరితో చర్చించి వర్తక సంఘాలు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, ఎంపీడో ఆఫీసు, మిగతా వర్తక సంఘాల వాళ్ళందరూ కలిసి కంపల్సరీ ప్రజల దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కొరకు, వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉండాలని లాక్డౌన్ ప్రకటించడం జరిగిందండి. 19వ తారీఖు నుంచి 31 వరకు అండి. ఈ విషయాన్ని తహసీల్దార్ వారికి ఒక తీర్మాన పత్రం, ఎంపీడో గారు వారికి ప్లస్ ఎస్ఐ వారికి కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళందరూ కూడాను సహకరిస్తామని చెప్పారండి. సహకరిస్తామని చెప్పడం జరిగిందండి. మళ్ళీ మన ప్రజలు కూడాను వాళ్ళు మా అందరికీ కొద్దిగా ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళు తెలుసుకొని ఇంకా లాక్డౌన్ ప్రకటించుకుంటే బాగుంటుందండి. ఈరోజు ఒక వాళ్ళకి ఏదైనా నిత్యావసర సరుకులు ఉంటే కొనుక్కొని రేపటి నుంచి పూర్తిగా 19వ తారీఖు వరకు బంద్ ప్రకటించడం జరుగుతుందండి. అందరు సహకరించాలండి.